తాజాగా గురువారం రాధేశ్యామ్ షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం రాధేశ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ మేరకు వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి బరిలో ఇప్పటికీ పవన్ దిగగా ఇప్పుడు ప్రభాస్ కూడా సై అన్నాడు. కొద్దిగా ఆలస్యమైనా సరే సెలబ్రేషన్ స్పీక్స్ గా ఉంటాయని ఫ్యాన్స్ కు ఈ తీపి కబురును అందించింది. వింటేజ్ ప్రేమ కథా చిత్రంగా దీన్ని రూపొందించారు. విక్రమాదిత్యగా ప్రభాస్ ఇందులో లవర్ బాయ్గా కనిపించనున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ బీట్స్ రాధేశ్యామ్ మూవీపై అంచనాలు పెంచేశాయి. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రభాస్ తన ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. కోవిడ్ పూర్తిగా తగ్గాక దీన్ని సంక్రాంతి బరిలో నిలిపేందుకు జనవరి 14కు సినిమాను అనౌన్స్ చేశారు.